ఏమిరా బాలరాజు? హాయ్ గాయ్స్, బూట్ కట్ బాలరాజు సినిమా చూస్తాను భయ్యా. ఫైనల్లీ అని ఎందుకంటున్నా అంటే, నిన్న మార్నింగ్ 10:30 షోకి నెక్సస్ మాల్కి వెళ్ళాను భయ్యా. షో క్యాన్సిల్ చేశారు, ఎందుకంటే ముగ్గురే వచ్చారు కాబట్టి. అందుకే నైట్ సినిమా చూడడానికి వెళ్ళిపోయాను అర్జున్ థియేటర్, 9:30 షో. ఇప్పుడు సినిమా ఎలా ఉందంటే, ఫస్ట్లీ తెలంగాణ భాషని ఖూనీ చేశారు భయ్యా. నాకు సినిమాలలో ఎవరైనా తెలంగాణ డైలెక్ట్ని ఖూనీ చేస్తే చెడ్డ చిరాకు భయ్యా. స్టోరీ విషయానికి వస్తే రొట్టె రొటీన్ స్టోరీ భయ్యా ఇది. స్టోరీయే బ్యాడ్ అంటే స్టోరీ టెల్లింగ్ ఇంకా వరస్ట్గా ఉంది భయ్యా. డైలాగ్స్ కూడా వరస్ట్గా ఉన్నాయి భయ్యా. శ్వాస మీద ధ్యాస, తరుణ్ భాస్కర్ కీడాకోలలో డైలాగ్, బూట్ కట్ బాలరాజు డైలాగ్ రైటర్ బీ లైక్ ప్రాస మీద ధ్యాస. ప్రాసతో ఉన్న డైలాగ్స్ ఎందుకన్నా, నార్మల్గా మీనింగ్ఫుల్ డైలాగ్స్ రాయొచ్చు కదా. కాస్టింగ్ కూడా వరస్ట్గా ఉంది భయ్యా. ఒకవైపు ఏమో దోమల దాడి సినిమా థియేటర్లలో, అసలే సినిమా థియేటర్లో చాలా తక్కువ జనాలు ఉన్నారు, దోమల ఫోకస్ అంతా నా మీద ఉండే. మరోవైపు ఏమో సినిమా దాడి, ఇంటర్వెల్లో యూజువలీ క్యాంటీన్ అన్నని చిప్స్ ప్యాకెటో థమ్సప్ బాటిల్ అడుగుతాం, కానీ నేను వెళ్ళి నాకు మస్కిటో కాయిల్ ఇస్తారా అని అడిగా. ఫస్ట్ హాఫ్ అయితే అసలు కదలదు భయ్యా, ఓ టెస్ట్ మ్యాచ్ లాగా నడుస్తూ ఉంటుంది. సెకండ్ హాఫ్ అయితే అన్బేరబుల్. బూట్ కట్ బాలరాజు ఒక్క ఆస్పెక్ట్లో కూడా నచ్చలేదు భయ్యా నాకు. ప్రీ రిలీజ్ ఈవెంట్లో సోహెల్ గారి ఎమోషనల్ స్పీచ్ చూసి ఎంకరేజ్ చేద్దాం అనుకున్నాను, బట్ ఫ్రస్ట్రేషన్లో చెప్తున్న మాట ఇది. సోహెల్ గారు మీకు చాలా టాలెంట్ ఉంది, టేక్ సమ్ టైమ్ అవుట్, మంచి స్టోరీతో రండి, జనాలు ఎంకరేజ్ చేస్తారు, వర్డ్ ఆఫ్ మౌత్ చాలు సినిమా సక్సెస్ అవ్వాలి అంటే. మొన్న నైట్ మీద ఒక ఇంటర్వ్యూ చూశాను, అది అప్రాక్సిమేట్లీ 1.5 hours ఉంది, మొత్తం చూశాను ఆ ఇంటర్వ్యూ స్కిప్ చేయకుండా, బట్ ఈ సినిమా చూడలేకపోయాను నేను. సారీ టు సే దిస్. మీరు మంచి మూవీతో వస్తే తెలుగు ఆడియన్సే కాదు, ఆల్ ఓవర్ ఇండియా మీ సినిమా చూస్తారు. సో ఫైనల్గా ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్, స్టోరీకి 0 tomatoes, స్టోరీ టెల్లింగ్కి 0 tomatoes, పర్ఫార్మెన్సెస్కి 0.15, టెక్నికాలిటీస్కి 0.15, ప్రొడక్షన్ వాల్యూస్కి 0.15. సో ఫైనల్ రేటింగ్ వచ్చేసి 0.45 tomatoes భయ్యా. ఇది నా ఒపీనియన్ బూట్ కట్ బాలరాజు సినిమా గురించి. మీరు చూడండి ఈ సినిమా, సోహెల్ గారు చాలా ఎమోషనల్ అయిపోతున్నారు, జస్ట్ గివ్ ఎమ్ అ ఛాన్స్. మీరు చూసి తిరిగొచ్చి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, మీకు నచ్చొచ్చేమో సినిమా. సో జస్ట్ ఇన్ కేస్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పుచ్చుక్ పుచ్చుక్.